Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుంటూరులో కలకలం. ఆ ఎమ్మెల్యేలకు కూడా. ఏపీలో నిన్న మొన్నటి వరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని గుంటూరు జిల్లా ఇప్పుడు ఆ పేరు చెబితేనే ఉణుకుతోంది. దీనికి కారణం గుంటూరు నగరానికి చెందిన ఎమ్మెల్యే బావమరిది ఢిల్లీకి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న వారు మరిన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వీరందరినీ గుర్తించి క్వారంటైన్ చేసే పనిలో అధికారులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ఏపీలో కరోనా వైరస్ అనుమానిత కేసులు రావడం మొదలై 2 వారాలు అవుతోంది. కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న విజయవాడ, విశాఖతో పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతికే ఇవి పరిమితమయ్యాయి. కానీ తాజాగా ఇవి గుంటూరు జిల్లాకు కూడా విస్తరించాయి. అయితే మిగతా జిల్లాల నుంచి కరోనా ప్రభావం గుంటూరుపై పడలేదు. స్థానికంగా ఉన్న ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడొకరు ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరై రైల్లో విజయవాడ వచ్చి అక్కడ నుంచి గుంటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత భయాలు మొదలయ్యాయి. ఢిల్లీ నుంచి గుంటూరు తరలివచ్చిన సదరు ఎమ్మెల్యే బావమరిది స్థానికంగా ఉన్న మంగళదాస్ నగర్లో 500 మంది సన్నిహితులు, స్నేహితులకు భారీ విందు ఏర్పాటు చేశాడు. ఇందులో తన బావతో పాటు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఆ విందు ముగిసిన 2 రోజుల తర్వాత సదరు వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో విజయవాడ తీసుకొచ్చి క్వారంటైన్లో ఉంచారు. కానీ అక్కడితో కథ ముగిసిపోలేదు. అతను ఇచ్చిన విందులో పాల్గొన్న వారు జిల్లాలో విచ్చలవిడిగా తిరిగేశారు. ఎమ్మెల్యే బావమరిది ఇచ్చిన పార్టీకి హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లాలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. మరికొందరు ఏకంగా మసీదుల్లో ప్రార్థనలకు కూడా హాజరయ్యారు. ఇదంతా సదరు కరోనా పాజిటివ్ బాధితుడికి రోగం బయటపడిన తర్వాతే జరగడం ఇంకా దారుణం. తమకెందుకు వస్తుందన్న నిర్లక్ష్యంతో పోలీసులు, ఇతర అధికారులు వారిస్తున్నా వినకుండా తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలోని ఓ మసీదులో ప్రార్థనలకు కూడా వీరు హాజరయ్యారు. దీంతో సదరు ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ క్వారంటైన్కు తరలించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి ఇచ్చిన భారీ విందుకు హాజరవడమే ఓ తప్పైతే ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా తిరిగిన వారిని గుర్తించడం ఇప్పుడు అధికారులకు కష్టతరంగా మారింది. అనధికారిక అంచనా ప్రకారం 100 మంది వరకు కరోనా సంబంధిత లక్షణాలతో ఒక్కరోజే ఆసుపత్రిలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తి నుంచి అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్న వారిలో చాలామంది నేరుగా కాంటాక్ట్ అయ్యారు, ఆలింగనం చేసుకున్నారు, భుజాలు రాసుకుంటూ తిరిగారు. ఇప్పుడు అధికారుల సూచన మేరకు స్వచ్ఛందంగా క్వారంటైన్కు రమ్మంటే మాత్రం నిరాకరిస్తున్నారు. దీంతో వీరిని ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేసి వెనుదిరిగారు. వీరు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రాష్ట్రంలోనే రికార్డు సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.